మంటలు ఉధృతంగా చెలరేగాయి సరస్సు దగ్గరకు రకరకాల జంతువులు వచ్చాయి సరస్సులో నుంచి దొన్నెలో నీళ్లు తీసుకొచ్చి ప్రొఫెసర్ జయరాం మీద చెల్లింది ప్రొఫెసర్ జయరాంకు మెలకు వచ్చింది మెలకు రాగానే ఆయనకు జరిగిందేమిటో అర్థమైంది తన ప్రాణాలకు తెగించి కాపాడిన కపర్దిపై ఆయనకు ఆ క్షణంలో పితృవాసల్యం లాంటిది కలిగింది సరిగ్గా అదే క్షణంలో కపర్ది కళ్ళు తెరిచాడు థ్యాంక్ యూ మిస్టర్ కపర్ది నువ్వు నన్ను రక్షించకపోతే ఆ మంటల్లోనే కాలిపోయేవాణ్ణి నో మెన్షన్ సార్ మనం బ్యాచ్గా ఉండడం వల్ల మనల్ని మనం రక్షించుకోగలిగాం దుప్పులు జింకలు ఇంకా రకరకాల జంతువులు వచ్చి సరస్సులోకి దిగుతున్నాయి ఇంకా పాములు కూడా నీళ్ళలోకి దిగాయి సరస్సు ప్రాంతమంతా గందరగోళంగా ఉంది ఆ జంతువులు చూసి ముగ్గురికి భయం వేయలేదు ఆత్మరక్షణ సమయంలో ఏ జంతువు మరో జంతువును చంపదు కొంచెం సేపటికి ఆరిపోయాయి ఆ ప్రాంతంలో కొంత భాగం అడవి మాడిపోయింది సరస్సులో నీళ్లు తాగి ముగ్గురు బయలుదేరారు ఉత్తర దిశగా నాలుగు మైళ్లు హంజారా జాతి వాళ్ల గూడెం రాదు పొద్దు పొడిచేటప్పటికీ వాళ్లు జాతి గూడెం దరదాపులోకి చేరారు గూడెం ముందు భయంకరమైన విగ్రహం దాని ముందు కుంకుమ రాసులుగా పోస్తుంది అప్పుడు సరిగ్గా సాయంకాలం ఆరు గంటలైంది ముగ్గురు ఆ గూడెం వంక చూస్తూ ఓ చెట్టు కింద నిలబడ్డారు కపర్ది బ్యాగ్ ఓపెన్ చేసి బిస్కెట్లు టిన్ బీర్ బయటికి తీశాడు సరిగ్గా అదే సమయంలో చెట్ల నుండి వాళ్ళ వైపు మౌనంగా వచ్చారు జాతి కోయిలు ప్రొఫెసర్ జయరాం చుట్టూ కపర్ది చుట్టూ ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ వచ్చి నిలబడ్డారు నోట్లో పెట్టుకోబోతున్న బిస్కెట్ నోటి దగ్గరే ఆగింది కపర్ది వాళ్ల వంక చూశాడు క్రూరంగా నవ్వుతున్నారు వాళ్లు ఆ చీకట్లో వాళ్లు యమదోతల్లా భయంకరంగా ఉన్నారు తాము వాళ్ల చేతికి చిక్కిపోయామని వాళ్ళకా క్షణంలో అనిపించింది లేబిడ్డా లే కొండదేవతకు ఈమంచి కొలువులు కొలుస్తాములే అన్నాడు కపర్ది లేచి నిలబడ్డాడు సులోచన భయం భయంగా వాళ్ల వంక చూసింది ప్రొఫెసర్ జయరాం ఒక్కసారిగా నిరాశపడిపోయాడు చివరికి వచ్చొచ్చి వాళ్ల చేతుల్లో చిక్కిపోవడం అతనికి బాధగా ఉంది పెట్ట పెటపెట్లాడిపోతుంది ఏ పుంజు పెట్టవే నువ్వు ఒకడు వెకిలిగా ఆమె వంక చూస్తూ అన్నాడు ఈ పెట్టను రాత్రికి నా గుడిసెకు తీసుకువెళితే ఎనిమిది మంది ఉన్నారు ధైర్యం చేసి ఎదురు తిరిగితే విజయం సాధించొచ్చు అనుకున్నాడు కపర్ది కోయవాడు వెకిలిగా సులోచన చెయ్యి పట్టుకున్నాడు మరుక్షణం వాడి చంప మంది చెయ్యి మీదేస్తే రక్తం తాగుతాను రాస్కెల్ అంది కపర్దికి విపరీతమైన కోపం వచ్చింది అతను ముందుకు ఊరకబోయాడు ఇద్దరు కోయవాళ్లు అతన్ని బలంగా పట్టుకున్నారు పెట్ట కోత మీద కోకోలాడిపోతుంది చెయ్యేస్తే కసుమంటోంది బిడ్డా ససబిసలు ఈ రాత్రికే ఈ చిన్నదేవర చేతిలో పడ్డ ఏ పెట్ట మాటనకుండా పోలేదు ఎవరు నువ్వు అన్నాడు కోపంగా కపర్ది పెద్దదొర బిడ్డణ్ణి గూడానికి కాబోయే నాయకుణ్ణి అన్నాడు కోండధరల్లో కూడా ఈ జాత్యహంకారం పోలేదా అని అనిపించింది ఇదిగో ఆ అమ్మాయి మీద చెయ్యియ్యు కావాలంటే మీ నాయకుడి దగ్గర తీసుకువెళ్ళు ఖచ్చితంగా అన్నాడు కపర్ది ఆ మాటకు కంగు తిన్నాడు పెద్దనాయకుడి కొడుకు మీద చెయ్యెత్తే ఏం చేస్తావరా అన్నాడు విలాసంగా ఆ చేయిని అంతవరకు నెరకేస్తా అన్నాడు కపర్ది ఇదిగో వేస్తున్నా అని సులోచన మీద చేయి వేశాడు విపరీతమైన ఆవేశం నర నరంలో ముంచుకురాగా ఒక్కసారి తనను పట్టుకున్న విదిలించుకొట్టి విధులించుకొట్టి ప్రభంజనంలా కదిలాడు కపర్ది కోయవాళ్లు వెనక్కి పడిపోయారు విసురుగా ముందుకెళ్లి ఆ ఊపుతోనే చిన్ననాయకుడు చేయి పట్టుకుని విసురుగా లాగాడు గింగిరాలు తిరుగుతూ వచ్చి ముందుకు పడ్డాడు చిన్ననాయకుడు అతని తల వెళ్లి చెట్టుమానుకు బలంగా తగిలింది చటుక్కున వెనక్కి తిరిగాడు అని అని బల్లెలతో పొడిసేండ్రా అని పెద్దగా అరిచాడు విపరీతమైన ఆవేశంతో ముందుకు దూకి వాడి చేతిని తీసుకుని ఒక్కసారి మెలికివేశాడు ఫట్ మనే చిన్న శబ్దం అతని భుజం దగ్గర ఎముక విరిగింది విజయగర్వంతో చిన్ననాయకుడు వంక చూశాడు కపర్ది ప్రొఫెసర్ జయరాం చేష్లుడిగిన వాళ్ల దిగ్భ్రాంతిగా వంక చూశాడు కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయిందా సంఘటన కపర్ది అంతగా తిరగబడతాడనుకోలేదు సులోచన వేగంగా అతడి భుజం మీద వాలిపోయింది తన కోసం రిస్క్లో ఇరుక్కున్న మగాణి చూస్తే ఆడదానికి కలిగే అనురాగం అది కిందపడ్డ చిన్ననాయకుడు మెల్లగా లేచాడు అతని కళ్లల్లో విసుపులింగాలు తన గూడెనుకొచ్చి తన చేయి విరగ్గొడతాడా ఈ నాగరికుడు తన వాళ్ల ముందు ఘోరంగా పరాభవించబడేసరికి తట్టుకోలేకపోతున్నాడు రే ఇళ్ళని నరికేండ్రా అన్నాడు చటుక్కున్న జేబులో నుంచి రివాల్వర్ తీశాడు కపర్ది జాగ్రత్త అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తాను అన్నాడు ఆ వస్తువేమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్లు ఏం మాట్లాడకుండా గడగడా వణుకుతూ నిలబడ్డారు సరిగ్గా అదే సమయంలో నాయకుడు అటుగా వచ్చాడు తన మనుషులు ఎవరో నాగరికుల్ని బంధించినట్లు ఆయన కనిపించింది అక్కడికొచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనిపించింది గబగబా ముందుకొచ్చాడు ఆయన్ని చూసి కపర్ది కదల్లేదు ఏం కోనా ఎవరు నువ్వు నా గుడిలోకొచ్చి నావాళ్లనే భయపెడుతున్నావు ఎవరు నువ్వు అన్నాడు ఎవరు నువ్వు అన్నాడు కపర్ది ఈ గుయకుణ్ణి ఈ గుడానికి నాయకుడువైతే నీ కొడుకు మీద చేయేస్తే ఊరుకుంటావా సూటిగా అడిగాడు ఆయన కంగారు పడిపోయాడు ఇలాంటి పనులకు ఆయన వ్యతిరేకి నా బిడ్డాలాంటి పనులు చేయడుదరా అన్నాడు నాయకుడు నీ అనుచరులను కనుకో చేశాడు లేదో చెప్తారు ఏరా నా కోనాలంటి పనులు చేశాడా చెయ్యేసినాడు ద్వారా దానికి ఈ పట్టం దొర నీ కోన చెయ్యేసేశాడు అన్నాడు ఓ అనుచరుడు ఆ మాటకు విపరీతమైన వచ్చింది నాయకుడికి ఇళ్లని గూడెంలోకి తీసుకువెళ్ళండి అన్నాడు నేను రాకపోతే ఏం చేస్తావు అన్నాడు కపర్ది ఆ మాటకు నిర్ఘాంతపోయాడు గూడప పెద్ద కానీ వస్తున్నాను మమ్మల్ని మేం రక్షించుకోగలం అన్న నమ్మకం ఉంది కాబట్టి నిన్ను నమ్మొస్తున్నాం అని రివాల్వర్ జేబులో పెట్టేశాడు ముగ్గురిని గూడెంలో ఓ పెద్ద గుడుసులోకి తీసుకువెళ్లాడు గూడపు నాయకుడు అక్కడ చర్మపు దుప్పట్లు పరుచున్నాయి మీద కూర్చున్నాడు గూడపు నాయకుడు ఎత్తైన కొయ్యకర్రలతో చేసిన కుర్చీ మీద కూర్చున్నాడు ప్రొఫెసర్ జయరాం గొంతు సవరించుకున్నాడు మేమిక్కడికి పరిశోధన కోసం వచ్చాం తప్ప మిమ్మల్ని ఏదో చెయ్యాలని రాలేదు మీ అబ్బాయే ఆవేశంతో మమ్మల్ని రచ్చగొట్టాడు ఆ అమ్మాయి మీద చేయివేస్తే ఏం చేస్తావు అని బెదిరించాడు అందుకనే మా వాడు మీ వాడి చెయ్యి వెర్గొట్టింది అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఆయన ముఖం గంభీరంగా ఉంది గూడెపు నాయకుడు బొగ్గమీసాలు తీసుకున్నాడు పంతానికి పోయి నా కోన చెయ్యిరిసి చేశారు మీరు అన్నాడు ఇంతలో చెయ్యి విరిగిన చిన్ననాయకుడు గబగబా ఆ గదిలోకి వచ్చాడు అయ్యా ఇన్ని బల్లెలతో పొడిసి సంపి అయ్యా అతని కళ్లల్లో విపరీతమైన కోపం కసి ఉన్నాయి నువ్వు తప్పు తప్పుసేశావరా కోన పెట్ట మీద చెయ్యడం తప్పు ఆ మీద నాకు మోజు కలిగిందయ్యా అందుకే చెయ్యేసిన మోజు కలిగితే పోరాడి గెలుసుకోవాలరా కోనా పోరాడి గెలుచుకుంటానయ్యా అన్నాడు ఆవేశంగా చిన్ననాయకుడు చిన్ననాయకుడి కసి ఉక్రోషం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వెళతాయో ప్రొఫెసర్ జయరాం అర్థం కాలేదు పోరాడి గెలుసుకోవడానికి ఆడు మనజాతోడు కాదురా అన్నాడు ఆయనకు ఎట్లాగైనా కొడుకును సమాధానపరిచి పంపాలనుంది కాని కొడుకు మాట లేదు ఆ సేతికి కట్టుకట్టి బరిలోకి దింపయ్యా ఒంటిసేతో ఇద్దరం పోరాడుకుంటాం ఎవడు బతికితే ఆడే ఆ పెట్టక పుంజు కొడుకు పట్టుదల అర్థమైంది పోరాటం పేరుతో కపర్దిని చంపేయాలని అతని ఆలోచన పోరాటం ప్రారంభించిన తర్వాత గెలుపోటములు ఎవరిని వరిస్తాయో ఎవరికీ తెలియదు దురదృష్టవశాత్తు తన కొడుకే ఓడిపోతే ఆ భావన భరించలేకపోయాడు పెద్దనాయకుడు ఇంకా ఏందయ్యి ఆలోచన పోరాటం పెట్టించు అన్నాడు అలాగే కొన పోరాటం పెట్టిస్తాను అన్నాడు అని గబగబా బయటికి వెళ్లాడు చిన్ననాయకుడు విజయగర్వంతో కపర్దివంక చూసి గబగబా బయటికి నడిచాడు వాళ్లందరూ బయటికి వెళ్లగానే సులోచన కళ్ళనీళ్లు పెట్టుకుంది ఏంటండి ఇది ఇలా వచ్చి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నాం అంది ప్లీజ్ ఏడోకు సులోచన వాణ్ణను ఏమీ చేయలేడు నా చేతిలో చచ్చిపోవడం తప్ప అది నిజమేననుకోండి కొడుకును చంపితే ఆ బాధలో పెద్దనాయకుడు మనల్ని అమ్మోరికి బలిస్తే ఆమె కళ్లల్లో భయం కదలాడింది పెద్దనాయకుడు అలా కనిపించడం లేదు కొంచెం మంచివాళ్ల ఉన్నాడు లేకపోతే ఈ పాటికి మనల్ని చంపేసి చంపేసుండేవాళ్లు అన్నాడు కపర్ది వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా కొన్ని ఆహార పదార్థాలతో కొందరు ఆడవాళ్లు వచ్చారు ఈ మేత మెయ్యని దొర కొట్టగానే పోరాటానికి సిద్ధంగా ఉండమన్నాడు పెద్దదొర అని చెప్పి ఆ ఆహార పదార్థాలను అక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఆడవాళ్లు మేత మేయడానికి మేం పశువులం కాదు కదా అంది సులోచన వాళ్ల భాషలో మేత అంటే తిండి ఈ తిండి పెట్టి ఇంకొంచెం సేపట్లో పోరాటం మొదలు పెడతారు కాని అన్నాడు ఓ మూకుడు చేతిలోకి తీసుకుని సులోచనకిచ్చాడు అందులో కాలిన పౌరు మాంసం ఉంది తెచ్చిన మూకుళ్ళలోని ఆహార పదార్థాలను తిని కొండలో తెచ్చిన పుట్టతేనే తృప్తిగా తాగారు ముగ్గురు భోజనం పూర్తి చేసేసరికి బయట ఠంగ్ ఠంగ్మని పెద్ద లోహపు మొద్దును బాదుతున్న శబ్దం పోరాటానికి సమయం అయిందన్నట్లు లేచి నిలబడ్డాడు కపర్ది సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు నాయకుడు పోరాటానికి సిద్ధం కాకోనా అన్నాడు నాయకుడు మిగతా వాళ్ళొచ్చి కపర్ది బట్టలోడదీసి చర్మం దట్టిని కట్టారు ఆ దుస్తుల్లో కొండదేవర్లా ఉన్నాడు కపర్తి బరిలోకి రాబిడ్డా అన్నాడు ముగ్గురు బయటికి నడిచారు ఓవైపు హజారాదేవి విగ్రహం ఉంది నెగళ్ళు వేసి మంట పెట్టారు మంటపెట్టారు గోదాదగ్గర నిలబడున్నాడు చిన్ననాయకుడు గోదా దగ్గరకు తీసుకువెళ్లారు ఇద్దరి చేతికి రెండు గండ్రగొడ్డళ్ళు ఇచ్చారు అవి స్టీలు నెగడు మంటకు అవి తలతళ్లాడుతున్నాయి ఓ అనుచరుడొచ్చి కపర్ది కుడిచేయని వెనక్కి మడిచి కట్టేశాడు ఒంటి చేత్తో యుద్ధం చెయ్యాలి ఆవరణంతా హంజారాజాతి వాళ్లతో నిండిపోయింది బరి చుట్టూ అర్ధ చంద్రాకారంలో నిలబడి ఉత్కంఠగా చూస్తున్నారు ఒక పక్కగా నిలబడి ఆందోళనగా చూస్తున్నాడు ప్రొఫెసర్ జయరాం సులోచన నాయకుడు కంఠం సవరించుకున్నాడు కోన ఇది జాతి సమస్య నువ్వు నా కొడుకుతో యుద్ధం చెయ్యాలి నా కొడుకును ఓడిస్తే నువ్వు బతుకుతావు నా కొడుకు గెలిస్తే నువ్వు చస్తావు అర్థమైందా అన్నాడు కపర్ది అర్ధమైంది అన్నట్లు తల అతని అతని మీద నెగడు వెలుగుపడి ప్రతిఫలిస్తోంది నేను గంట మోగించగానే మీరు యుద్ధం ప్రారంభించాలి అన్నాడు మరుక్షణం ముద్దు రూపంలో ఉన్న లోహంపై కొయ్యతో గంట కొట్టారు ధన్నమని మోగింది శబ్దం ఒక్కసారి గొడ్డల్ని తీసుకుని బరిలో కురికాడు కపర్ది చిన్ననాయకుడు వీరావేశంతో కురికాడు స్టీలు గొడ్డళ్లు ఖంగు ఖంగున ఒకదానికొకటి తగిలి విపరీతమైన శబ్దంతో మోగుతున్నాయి అక్కడి పరిసరాలు ఆ మోదతో ప్రతిధ్వనిస్తున్నాయి నిజానికి గొడ్డలతో ఎలా యుద్దం చెయ్యాలో కపర్దికి తెలీదు కాని ప్రస్తుత పరిస్థితి వేరు ఏదో విధంగా పోరాడకపోతే కపర్ది ప్రాణాలు పోతాయి చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన సమయం గొడ్డళ్లు ఖంగు ఖంగుమన్నప్పుడల్లా సులోచన భయంతో ఉలుకులికి పడుతోంది కపర్ది చూపు చురుగ్గా ఉంది ఎదుటివాడి కదలకలకు అనుగుణంగా గొడ్డల్ని కదుపుతున్నాడు మృత్యుబీతితో మనిషి ఏ విద్యనైనా నేర్చుకుంటాడని చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు ఆ కపర్ది చేత యుద్ధం చేయిస్తోంది మెరుపులా కదులుతున్నాడు చిన్ననాయకుడు రకరకాల భంగిమల్లో గొడ్డల్ని తిప్పుతూ వీరావేశంతో విహారం చేస్తున్నాడు అతని కదలికల్ని నిశితంగా పరిశీలిస్తూ దానికి తగ్గట్టుగా తన గొడ్డల్ని ప్రయోగిస్తున్నాడు కపర్ది ఏమాత్రం అతను ఏమరపాటును ప్రదర్శించినా చిన్ననాయకుడు గొడ్డలి అతని గుండెల్లో దిగడానికి సిద్ధంగా ఉంది బరులో ఉన్న దుమ్ము వాళ్ళిద్దరి కదలికలకు పొగలా పైకి లేస్తోంది వాళ్ల కదలికలకు జనం పక్కకు తప్పుకుంటున్నారు కపర్ది ప్రత్యర్థి గొడ్డల్ని ఎదుర్కొంటుండగా ఊహాతీతమైన వేగంతో కదిలాడు చిన్ననాయకుడు అతని వేగం కాపర్దికి కనిపించలేదు చివరి క్షణంలో అతని మీద పడుతుంది అనగా చటుక్కున పక్క కదిలాడు గొడ్డలి అతని చేతిని రాచుకుంటూ కిందకు దిగింది ఫలితంగా కపర్తి భుజం మీద చర్మం చీరుకుపోయి రక్తం వరదలా ఉప్పొంగింది విజయగర్వంతో వికృతంగా అరిచాడు చిన్ననాయకుడు అదే అతను చేసిన పొరపాటు ఆ ఒక్క క్షణంలో అతను ఏమరపాటుగా ఉన్నాడు మరుక్షణం ఊహాతీతమైన వేగంతో కదిలింది కపర్ది చేతిలోని గొడ్డలి చిన్ననాయకుడు గొడ్డల్ని అతి విసురుగా తాకింది కళ్ళుమనే శబ్దం గొడ్డలి ఆకాశంలోకి ఎగిరి రివ్వున కిందకు తీసుకొచ్చి ఇద్దరి మధ్య బరిలో నిలువుగా భూమిలో పాతుకుపోయింది అప్పుడు నవ్వాడు కపర్ది విజయ గర్వంతో భయంతో వెర్రిగా చూశాడు చిన్ననాయకుడు ఒక్కడుగు చిరుతుల్లా ముందుకేసి గొడ్డల్ని గాల్లోకి విసురుగా లేపాడు స్ప్లిట్ సెకండ్లో జరగబోయేదేమిటో అర్థమైంది నాయకుడికి ఆ గొడ్డలి ఖచ్చితంగా తన కొడుకు మెడకు తగలబోతోంది అప్పుడరిచాడు పెద్దగా పటం నా కొడుకును సంపద్దు నాకు పుత్రభిక్ష పెట్టు అని ఆ శబ్దం గాలిలో కదిలి కపర్తి చెవులకు సోకింది అతి బలంగా గొడ్డల్ని గాల్లోనే ఆపేశాడు అది ఖచ్చితంగా చిన్ననాయకుడి కంఠానికి ఆంగుళం దూరంలో వచ్చి ఎవరో పట్టి ఆపినట్లాగింది కొనుకొలుకుల నుంచి వైపు చూశాడు దొరా నా బిడ్డను సంపద్దు నువ్వే గెలిచావు నువ్వే గెలిచావు దరా అన్నాడు గొడ్డల్ని విసురుగా బరిలోకి విసిరేసి వెనక్కి తిరిగాడు కపర్ది విపరీతమైన కంగారు అభిమానంతో ఒక్కసారిగా రిలీఫ్ ఫీలై వేగంగా వచ్చి అతని కౌగిల్లో ఆగింది సులోచన కపర్ది నువ్వు గెలిచో గెలిచో కపర్ది సులోచన కళ్లలో కన్నీళ్లు ఆ అమ్మాయి తనను ఎంత ఘాడంగా ప్రేమిస్తుందో ఆ క్షణంలో అర్థమైంది కపర్దికి ఇంతలో కోయివాళ్లొచ్చి అందర్నీ గుడిసిలోకి తీసుకువెళ్లారు కపర్దికి పోరాటం చేయడం వల్ల బాగా ఎగ్జైట్ అయి ఉన్నాడు కడుపులో ఆకలి మళ్ళా కరకరలాడింది నాయకుడు గబగబ వచ్చాడు దొరా మీరీ ఇక్కడే ఉండాలా మీలాంటోళ్లొస్తే అప్పగించమని ఇంకో పటం దొర చెప్పాడు ఎవరైనా కాళీచరణ్ కాళీచరణ్ ఆశ్చర్యంగా అన్నాడు కాపర్ది ఆయన ఉదయం వస్తాడు దొరా ఈ రాత్రి మాకు కొలువులున్నాయి ఎక్కడే ఉండండి దొరా అని బయటికి వెళ్ళిపోయాడు మరుక్షణం గుడిసె తలుపులు బంధించబడింది మనం అతిథులం కాదు ఖైదీలం అన్నాడు కాపర్ది అదేమిటి అంది సులోచన రేపు ఉదయం కాళీచరణ్ దగ్గరకు మనల్ని తీసుకువెళతారు మనల్ని కాపర్ షీట్స్ కోసం హింసిస్తాడు అతని మనిషిని మనం చెట్టు కట్టేశాం కదా ఇంతలో బయట కలకలం కబర్ది కంతలో నుంచి బయటకు చూశాడు అందరూ గుంపులు గుంపులుగా దూరంగా ఉన్న హజారాదేవి దగ్గర గుంపు గుడుతున్నారు మనం హజారాదేవి ఆలయం కోసం వచ్చాం ఈ రాత్రిలోగా మనం తెలుసుకోవాలి లేకపోతే కాళీమనల్ని చంపేయచ్చు ఓ గంట చూసి మనం బయటపడదాం అంది సులోచన అందరూ విగ్రహం దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత సులోచన ఓ మూల కదిలింది అక్కడ ఓ బాకుంది ఆ బాకు తీసుకుని గుడిసె మూలకు వెళ్లి బాకుతో అక్కడున్న వేదురుతడుకను కొయ్యడానికి ఉపక్రమించింది ఖచ్చితంగా అరగంట తర్వాత మనిషి దురేంత ఖాళీ చేసింది కపర్ది ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు ముగ్గురు అతి నిశ్శబ్దంగా బయటికి నడిచారు ఆ కంతకొండ ఆటవీకులు గుంపులు గుంపులుగా చేరి దేవత ముందు గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేయసాగారు పెద్ద పెద్ద డోలకల మీద ఓ విచిత్రమైన బీటితో వాయించారు ఆ శబ్దానికి లయబద్ధంగా ఎగురుతూ నృత్యం చేయసాగారు ఆటవీకులు నెగళ్లు మండుతున్నాయి వాటి మీద అడవి దుప్పులు కుందేళ్లు కాలుస్తున్నారు ఆ వాసన కమ్మగా ఆ ప్రాంతమంతా అలుముకుంది బల్లాలతో నృత్యం చేస్తున్నారు ఆడాళ్ళు మగాళ్లు రెదమటిగ్గా చేసే నృత్యాన్ని దూరం నుంచి కపర్ది ప్రొఫెసర్ జయరాం సులోచన విన్నారు గాలివాటును కొట్టుకొస్తున్న మాంసం ఉడికిన వాసన వాళ్ల పేగుల్లో ఆకలి కలిగించింది ఏమిటి ఈ వేళ సంబరం అన్నాడు కపర్ది ఈరోజు పౌర్ణమి ఏదో పండగ జరుపుకుంటున్నారు అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఆకాశం చూసి బయటపడ్డ ఆనందం ఆయన ముఖంలో ఉంది మనం కూడా ఆ నృత్యంలో పాల్గొందామా అంది సులోచన కొంటిగా కపర్దివంక చూసి మనల్ని నృత్యం చేయనివరు ఆ దేవతకు బలిస్తారు అట్లాగైతే వెళదాం అన్నాడు కాపర్ది అమ్మో వద్దు అంది సులోచన వాళ్లు ఆడిపాడి అలసపోయిన తర్వాత వెళదాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం విగ్రహాన్ని పరిశోధించాలని జిజ్ఞాసులో ఉన్నాడు ఇంతలో ఓ పెద్ద చెక్కతోటిని ఓ కోయివాడు దొర్లించుకుంటూ వచ్చాడు అందరూ ఆ ముందు మూగారు ఆ చెక్కతోటిని నిలబెట్టి దాని మూత తీశాడు గుప్పును కొట్టింది ఇప్పసారా వాసన ఇప్పసారా తొట్లలో పెట్టి దెబ్బలో పాతేస్తారు రెండు సంవత్సరాల తర్వాత ఆ చెక్క తొట్టిని బయటికి తీస్తారు అలా దెబ్బలో చేసిన ఇప్పసారా ప్రత్యేక పండుగల్లో ఆచారం ప్రకారం పంటల కోతకాలంలో ఉపయోగిస్తారు మామూలు రోజుల్లో మామూలు ఇప్పసారా తాగుతారు ప్రత్యేక పండుగల్లో నిలవుంచిన ఇప్పసారా తాగుతారు అది మంచి మత్తిస్తుంది చాలా సమయం ఆ మత్తు అలాగే ఉంటుంది ఆ ముందు నిలబడి అందరూ దొన్నెల్లో ఇపసారా తాగారు ఆ తర్వాత దేవి విగ్రహం ముందుకొచ్చారు డ్రమ్ములు భీకరంగా మోగాయి ఆ మత్తులో చిత్తుగా మగా కలిసి విశృంఖలంగా చేశారు లోపల బందీలుగా ఉన్న చంద్రహాస్ ప్రియంవద యశ్వంత్ అక్షత బయట జరుగుతున్న గందరగోళాన్ని విన్నారు వాళ్లకు విపరీతంగా ఆకలి కాసాగింది బయట ఉధృతంగా నృత్యం సాగుతోంది సరిగ్గా అదే సమయంలో ఆ గది ఉన్న తలుపు తెరుచుకుంది పద్దెనిమిది అమ్మాయి లోపలకొచ్చింది ఆమె చేతుల్లో ఓ మట్టి జగ్గు వచ్చిన వెంటనే చటుకున్న తలుపు వేసి వాళ్ల దగ్గరకొచ్చింది చంద్రహాస్ ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రహాస్ దగ్గరకొచ్చి గబగబా కొట్లు విప్పింది దొరా అంతా ఈ పొటతేనె తాగండి అని దున్నెల్లో పొటతేనె పోసిచ్చింది నలుగురు ఆవురావురుమంటూ ఆ తేనె తాగారు వాళ్ల ఆకలి కొంత తీరింది ఎవరు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు మా వాళ్ళు అన్యాయం చేసి మిమ్మల్ని తీసుకొచ్చారు మీ ముఖాలు సూత్రనే తెలుతాంది అంది ఎంతకీ నువ్వెవరు అన్నాడు నా పేరు పుతులే చిన్నదొర నా తండ్రి చిన్నదొర అంటే ఎవరు నాయకుడి తర్వాత నాయకుడు అంది ఆ అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది చంద్రహాస్కు మాకు ఆహారం తీసుకొచ్చినందుకు నిన్ను శిక్షిస్తారు కదా ఎందుకింత ధైర్యం చేశావు ప్రియం వదంది నాయళ్లందరూ తాగి తందనలాడుతున్నారు నన్నెవరూ చూడరు అంది పుతిలి అది కాదు పుతిలి మా సామాను తీసుకొచ్చిస్తే మేం పారిపోతాం అన్నాడు యశ్వంత్ అమ్మో ఇప్పుడు వాళ్ళ చేతికి చిక్కితే హజారా తల్లికి మిమ్మల్ని బలిస్తారు భయం భయంగా అంది ఇంతకీ ఆ గొడవేమిటి ఈ అలా పున్నమి ఈ రాత్రంతా సంబరం చేసుకుని తెల్లారి పచ్చకొండ దగ్గరికి వెళ్తారు అప్పుడు మీరు తప్పించుకోవచ్చు పచ్చకొండ అదేమిటి అయోమయంగా అడిగాడు చంద్రహాస్ పొన్నమి రెండో రోజు పచ్చకొండ దగ్గరికెళ్లి పూజలు చేస్తారు ఆ పచ్చకొండ సూర్యుడు పొడవగానే బంగారంలా మెరిసిపోద్ది అప్పుడు ఆ కొండదేవరకు కొలువులు కొలుచుకునొస్తారు చంద్రహాస్కు ఆ టాపిక్ చాలా వింతగా ఉంది సూర్యుడు పొడిచినప్పుడల్లా కొండ బంగారంలా మెరిసిపోద్దా అడిగాడు స్వర్ణ సింహాసనం గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని పొన్నమిల్లిన రెండో రోజు పొద్దుటేలా మాపటేలా బంగారంలా మెరిసిద్ది అంతే మీ వాళ్ళు ఆ కొండ దగ్గరికి ఎప్పుడు వెళతారు అడిగాడు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళతారు ఆ కొండ ఎక్కడికి ఎంత దూరంలో ఉంది చంద్రహాస్ అడిగాడు పడమరగా వెళితే పది ఉంటుంది అంది పుతులి ఓ మై గాడ్ పది మైళ్ళు అప్పటికే గుడిసు బయట ఎవరో వచ్చిన అలికిడి కాగానే రెండో ద్వారం గుండా పుతులీ చటుక్కున బయటకు వెళ్ళింది వెళుతూ వెళుతూ అందరూ వెళ్లిన తర్వాతొత్తాను పారిపోదురుగాని అని చెంగున వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే చంద్రహాస్ ఆలోచనలో పడ్డాడు సూర్యుడు ఉదయిస్తే కొండ మెరవడమేమిటి అది బంగారు రంగులో అయితే స్వర్ణసింహాసనానికి ఈ కొండకు ఏదో లంకి ఉంది ఇలాంటి అద్భుతం ప్రతీ నెలా జరుగుతూ ఉండగా అది నాగరికులకు తెలివిపోడమేమిటి బహుశా ఈ కొండజాతివాళ్లు ఆ రహస్యాన్ని తమలోనే దాచుకునుంటారు అది బయటపడితే నాగరికులొచ్చి ఆ కొండమీద పరిశోధనల పేరిట ఏవేవో చేస్తారని నాగరికులకు ఆ వరద తెలుపుండ్రు సంథింగ్ మిస్టీరియస్ సీక్రెట్ ఏదో ఆ కొండకు లింక్ ఉంది ఆలోచిస్తున్నాడు చంద్రహాస్ సరిగ్గా అదే సమయంలో కపర్ది సులోచన ప్రొఫెసర్ జయరాం అతి మెల్లగా ముందు కదిలారు ఆటవీకులు నృత్యం చేసి చేసి అలసిపోయారు వాళ్ల మెదళ్ళో మత్తుతో నిండిపోయింది ఆడవాళ్లను కౌగులించుకునే కిందకు మత్తుగా జారిపోయారు ఆకాశంలో నిండు చంద్రుడు మనోహరంగా వెన్నెల వెదజల్లుతున్నాడు ముగ్గురు అతి నిశ్శబ్దంగా గూడం దగ్గరకొచ్చారు సరిగ్గా అదే సమయంలో పుతులి ఓ నుంచి బయటకొచ్చి మరో గుడిసెలోకి వెళ్ళింది ఓ అడుగు ముందుకు వేయబోయాడు కపర్ది వెయిట్ అన్నాడు ప్రొఫెసర్ జయరాం కొంచెంసేపు వెయిట్ చేసి వెళదాం అందరూ మత్తులో పడలేదు డ్రమ్ముల శబ్దం మంద్రంగా వినిపిస్తోంది వాళ్లకు ఐదు గజాల దూరంలోనే ప్రియంవద చంద్రహాస్ యశ్వంత్ అక్షత బందీలుగా ఉన్నారని ప్రొఫెసర్కు ఆ క్షణంలో తెలియదు అందరూ మెల్లగా కింద పడిపోయారు కిందపడ్డ మగవాళ్ళని తీసుకుని ఆడవాళ్లు వాళ్ల గుడుసెల్లోకి వెళుతున్నారు ప్రొఫెసర్ జయరాం కపర్ది సులోచన ఓపిగ్గా చాలాసేపు కాచుకున్నారు అప్పటికి సమయం పదకొండు గంటలయింది చటుక్కున ముందు కదిలారు గుడల్లోకి ప్రవేశించి ఓ గుడిసె దగ్గరాగారు ఆ గుడిసెలో చంద్రహాస్ ప్రేమవద బంధించబడున్నారు ఇంతలో బయట ఏదో కదలిక ఆటవీకుల్లోని ఓ వ్యక్తి విగ్రహం దగ్గరకొచ్చాడు ఒళ్లంతా బూడిద పోసుకుని పరమ భయంకరంగా ఉన్నాడు మెళ్లో పూసల పేర్లు నడుంకి ఓ దట్టి విగ్రహం దగ్గరకొచ్చి గుగ్గులను తీసుకుని విగ్రహం ముందున్న మంటల్లో వేయిసాగాడు జింబారే జింబారే షాకిని జింబా డాకిని ఏవేవో మంత్రాలు చదవసాగాడు ముందుకు వెళ్లకుండా అలాగే నిలబడ్డారు ముగ్గురు ఓ అరగంట తంతు జరిపి పెద్దగా అరిచాడు పచ్చకొండకు వెళ్లమని హాజారాదేవి అనుజ్నిచ్చింది తలారా స్నానం చేసి పుంజులన్నీ సిద్ధం కావాలి మత్తులో జోగుతున్నవాళ్లు ఆ మాట విన్నారు ఈలోగా మళ్లీ కలకలం సరిగ్గా ఓ ముప్పావు గంటకు గుడెంలోని మగవాళ్లంతా హజారాదేవి విగ్రహం ముందు హాజరయ్యారు ఇదంతా చూస్తున్న కపరదన్నాడు మగవాళ్లంతా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు వాళ్లు వెళ్లిన తర్వాత మనం ఆ దేవి విగ్రహం దగ్గరకు వెళితే అన్నాడు మగవాళ్లంతా కీచుకీచుగా అరుస్తూ బల్లాల్ని చేత్తో పట్టుకుని బయలుదేరారు ఒక్క పది నిమిషాల్లో గుడెంలోని మగవాళ్లంతా పడమర దిక్కుకేసి వెళుతున్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నిశ్శబ్దంగా కదిలాడు కపర్ది సరిగ్గా అదే సమయంలో పుతులి గుడిసి దగ్గరకొచ్చి గుడిసిలోకి వెళ్ళింది మరుక్షణం కపర్ది అతి వేగంగా అతివేగంగా దగ్గరికి వెళ్లి చెవి ఆనించి విన్నాడు లోపల ఎవరో ఉన్నట్లు అతనికి కనిపించింది అక్కడ ఉన్న గుడిసెకాంతలో నుంచి లోపల చూశాడు మరుక్షణం అతని గుండె ఉద్వేగంగా కొట్టుకుంది ఆ గుడిసెలోగల చంద్రహాస్ ప్రియంవద అక్షత యశ్వంత్ కనిపించారు వాళ్లు ఎలా వచ్చారో అతనికి అర్థం కాలేదు ఆ స్త్రీ వాళ్ల కట్లు విప్పుతోంది మరుక్షణం ప్రొఫెసర్ జయరాంకు సైగ చేసి గుడిసులోపలున్న దృశ్యం చూపించాడు ప్రొఫెసర్ జయరాం ఆశ్చర్యంతో వాళ్ళు వాళ్లు ఎలా వచ్చారో ఎలా బంధితులయ్యారో అసలు అర్థం కాలేదు ఇద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని లోపలకు వెళ్లాలనుకున్నారు తప్పర్ది గుడిసె తలుపు చటుక్కున తెరిచి మరుక్షణం లోపలికి వెళ్లాడు అప్పుడే చేతులు కట్లు వదిలించుకున్న చంద్రహాస్ లోపలికి వేగంగా వచ్చిన కపర్దిని చూసి ఆశ్చర్యపోయాడు హలో కపర్ది ఎలా వచ్చారు అన్నాడు మీరెలా ఎక్కడికొచ్చారు వీళ్ళు మిమ్మల్ని ఎందుకు బంధించారు అడిగాడు కపర్ది అప్పటికే ప్రొఫెసర్ జయరాం సులోచన లోపలకొచ్చి మిగతావాళ్ల బంధనాలు విడిపించారు జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు చంద్రహాస్ హఠాత్తుగా ఆటవీకులు దాడి చేసి తీసుకురావడం ఓ వ్యక్తి తాము ఎవరో అడగడం అని చెప్పాడు అయితే మీరు ఈ హంజారా జాతి తెగకు సంబంధించిన వాళ్ల చేతుల్లో పడ్డారన్నమాట కబర్దన్నాడు వీళ్ళు హంజారా తెగ వాళ్ళ అన్నాడు చంద్రహాస్ అవును ఇక్కడ హజారాదేవి అనే ఉందని వచ్చాం హరిహర దేవుడికి ఆమెకు ఏమైనా సంబంధం వచ్చాం అలా వస్తే మీ ఆచుకి తెలిసింది ప్రొఫెసర్ జయరాం అన్నాడు అంతకన్నా ముఖ్య విషయం ఒకటి ఉంది ఏంటది ఆతృతగా అడిగాడు ప్రొఫెసర్ జయరాం ఈ కొండజాతి వాళ్ళు పచ్చకొండ దేవర్ను పూజించడానికి వెళ్లారట అందులో విశేషమేముంది అందులోనే విశేషం ఉంది ఆ పచ్చకొండ పౌర్ణమి వెళ్లిన రెండు రోజు ఉదయాస్తమయాల్లో సూర్యుడు ఉదయించినప్పుడు బంగారంతో మెరుస్తుందట చాలా వింతగా ఉందే అన్నాడు కాపర్ది నా ఉద్దేశం ప్రకారం మనం వెతుకుతున్న గుడి అక్కడే ఉండాలి మీద రాసిన వాక్యాల ప్రకారం మనకక్కడేదైనా దొరకొచ్చును చంద్రహాస్ అన్నాడు ఆ మాట వినగానే ప్రొఫెసర్ ఆలోచనలో పడ్డాడు నవగ్రహాలు చోట హరిహరులు చోట పశ్చిమాన ఆకాశం స్వర్ణకాంతితో చోట పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై చోట పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై ఏదో అర్థమైంది ప్రొఫెసర్ జయరాంకు మనం వెంటనే ఆ పచ్చకొండ దగ్గరకు వెళ్ళాలి ఆ పచ్చకొండకు స్వర్ణసింహాసనానికి ఖచ్చితంగా సంబంధం ఉంది అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఆ పచ్చకొండకు ఎలా వెళ్లాలి అన్నాడు చంద్రహాస్ నేను దారి చూపిస్తాను దొరా ముందుకొచ్చింది పుతులి పుతులి నువ్వా ఈ విషయం తెలిస్తే నేను చంపేరా లేద్దొరా నేను అమ్మోరి దాసిని నేను ఎక్కడికైనా ఎళ్లొచ్చు రావచ్చు అందరూ నన్ను దేవతగా గౌరవిస్తారు అంది అయితే ముందు నువ్వు నడిచి ఉండు నీ వెనకే మేం నడిచొస్తాం అప్పుడు ఎవరికీ అనుమానం రాదు అన్నాడు కపర్ది అలాగే అంది పుతులి